Hi friends, name me Aruna. Welcome back Aruna's Kitchen Channel. Hero chicken manchurian mix chupedan kunano. Chala spicy ga, conch manchurian juicy ga kakunda, dry la gochon chase and caps come carrot to chicken the kalipi mata, manchurian prepared chesano. Kamaga chesconi unte and notica the kuruchandi. Kamaga chescon tinta taste a vero yalachel chupestnano. Chicken this corandi, boneless chickeno. దాంట్లో పసుపు స్పూన్ వేసుకోండి సాల్ట్ 2 స్పూన్స్ వేసుకోండి తర్వాత ఆ రెండు వేసు నిమ్మరసం 1 స్పూన్ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేయండి కలపండి బాగా కలుపుకొని కారం వేయడం లేదు ఓన్లీ పసుపు సాల్ట్ నెక్స్ట్ నిమ్మరసం వేసాం కలిపి పైనేమో ఒక ప్లేట్ పెట్టుకోండి మూత పెట్టుకొని డీప్ ఫ్రిజ్ లో పెట్టండి 1/2 hour డీప్ ఫ్రిజ్ లో 1/2 hour ఉంచితే కొంచెం బాగా వస్తుందండి The manchuri cast items and the onions, alum, telluli, pudina, kotimira, carrot, tarata capsicum, ulikalu, or guddu, malemo, tulasa oculandi, adiconchum, adiconic mixtures, no, evitis kunamata, manchuriki, you can offer not tarata, you can chicken tis corandi, storm a pan pitcon, oil is coni, oil vade caker, the fry chase condi, chicken a cocoa piece, vidivida waste condi, ఫ్రై చేయండి లైట్గా ఫ్రై చేయండి మనం కారం వేసుకోలేదు ఓన్లీ పసుపు సాల్ట్ వేసుకున్న నిమ్మరసం వేసుకొని కలుపుకున్నమాట కలిపి ఇలా ఫ్రై చేసుకోవాలి లైట్ ఫ్రై చేసుకొని తీసుకొని వేరేక ప్లేట్లో తీసుకోండి మొత్తం ఫ్రై అయిపోయింది ఇక ఇలాగొస్తుందన్నమాట ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లో తీసుకుంటాం మొత్తం అన్ని మాటల ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని తీసుకోవాలి ప్లేట్లోని తర్వాత ఏమో ఆ ఆయిల్ ఎలాగ వేడిగా ఉంది కాబట్టి క్యారెట్ మనం ఇందాక చూపించుకున్నాం కదండి స్ట్రైట్ గా సన్నంగా కట్ చేసుకున్నాం కదా ఆ వేసుకొని కొంచెం ఫ్రై చేయండి లైట్ గా మనం ఫ్రై చేసుకొని మంచూరియా కలుపుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటదండి పచ్చి వేస్తే బాగోదు అదే క్యాప్సికమ్ పచ్చి వేసుకుంటే పరవాలేదు గానీ క్యారెట్ మాత్రం కొంచెం ఫ్రై చేస్తేనే టేస్ట్ గా ఉంటుందండి ఇక లైట్ గా ఫ్రై చేసి ఒక ప్లేట్ లో తీసుకోండి వేరేగా మొత్తం ఫ్రై అయిపోయింది క్యారెట్ మొత్తం తీసుకొని ఒక ప్లేట్ లో వేసుకొని దీంట్లో కలిపాను గాని వేరే తీసేస్తానండి ఒక ప్లేట్ లో వేరేగా ఇందాక చికెన్ ఫ్రై చేసి తీసుకొనకండి అది ఒక బౌల్ లో వేసుకొని కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకోవాలి మైదా పిండి 1 స్పూన్ వేసుకోవాలండి తర్వాత పసుపు 1 స్పూన్ వేసుకోవాలి తర్వాత ఏమో కారం ఏమో 1 స్పూన్ వేసుకున్నాం తర్వాత salt 1 స్పూన్ వేసుకున్నాం ఎందుకంటే ఇందాక చికెన్ లో salt వేసుకున్నాం ఫస్ట్ ఫ్రై చేసినప్పుడు అందుకే salt 1 స్పూన్ ధనియా పొడి 1 స్పూన్ వేసుకోవాలి జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకోవాలండి జీలకర్ర పొడి వేసుకున్నాక మిరియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ ఏమో గుడ్డ ఏమో మధ్యలో నిలగా కట్ చేసి పగలగొట్టి వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలన్నమాట మొత్తం కలుపుకోవాలి మీకు కొంచెం కలిపిన తర్వాత కొంచెం టైట్ గా ఏమను అంటే కొంచెం వాటర్ వేసుకొని పరవాలేదు లేదు సరిపోయింది అంటే అలా కొంచెం టైట్ గా కలుపుకోండి ఇలాగ టైట్ కలుపుకోవాలన్నమాట కలుపుకొని స్టవ్ మీద pan పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మళ్ళీ ఫ్రై చేయండి ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలన్నమాట ఒక దానికొండా విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోండి మనం కొంచెం అంత లూజ్ గా కాకుండా అంత హార్డ్ గా కాకుండా కొంచెం మీడియం సైజ్ లో కలుపుకోవాలన్నమాట మొదట టైట్ కొంచెం టైట్ కలుపుకున్నాం చికెన్ ని కలుపుకొని ఇలాగ ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అటు ఇటు టర్న్ తిప్పి ఫ్రై చేసుకొని ఇలాగ గోల్డెన్ కలర్ లో వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకోండి జాగ్రత్తగా ఒక్కొక్కటి తీసుకోండి ఇలాగని గోల్డెన్ కలర్ రావాలండి వచ్చిన తర్వాత ఫ్రై అయిపోయినట్టేనో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకోండి అన్నిని మొత్తం తీసుకోవాలి ముందు ఇలాగ అన్ని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మంచూరియాకి ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద pan పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి తర్వాత అల్లం చిన్న ముక్కలు కట్ చేసాం కదా అవి కూడా వేసుకోవాలి తర్వాత తెల్లుల్లి కూడా చిన్న ముక్కలు కట్ చేసి చూపించాను కదా మీకు అది కూడా వేసుకోవాలి తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాయలు అన్నమాట అది కూడా కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి క్రాస్గా కట్ చేశాను చూసారా ఉల్లికాయలు అలా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట క్యారెట్ కూడా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి ఉంచుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని ఆనియన్స్ ఉల్లికాయలు క్యారెట్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేయాలండి కొ
కొంచెం కిందకి పైన కలుపుతుండూ అటు ఇటు కలుపుతూ ఫ్రై చేయాలి. ఉల్లికాయలు మాత్రం క్రాస్గా కట్ చేసాం చూసారు కదా, అలా కట్ చేసుకుంటే బాగుంటుందండి చూడడానికి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటామండి, ఒక స్పూన్ వేసుకుంటాం టేస్టింగ్ సాల్ట్ కూడాని. తర్వాత బ్లాక్ సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుంటాం. తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలండి, ఇందాక కట్ చేసి చూపించాను కదా క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. అది తొందరగా కొంచెం ఫ్రై అయిపోతాయండి అందుకే కొంచెం లాస్ట్లో వేసాను. మిరియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకున్నాం, మిరియాల పొడి ధనియా పొడి వేసుకోవాలి ఒక స్పూన్, జీలకర్ర పొడి అర స్పూన్ వేసుకోవాలి, గరం మసాలా పొడి కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని చిల్లీ సాస్ వేసుకోవాలండి. ఒక నేనైతే నాకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను, మీరు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. సోయా సాస్ కూడా ఒక స్పూన్ వేసుకోండి, లేదా కొంచెం ఎగ్స్ట్రా కొంచెం హాఫ్ ఎగ్స్ట్రా వేసుకోండి, కాబట్టి ఎక్కువ వేసుకోవద్దు. తర్వాత ఏమో వెనిగర్ వేసుకోవాలండి, అదొక స్పూన్ వేసుకోవాలి. చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ వేసుకున్నాం. తర్వాత రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలండి. ఇంత గ్రీన్ చిల్లీ సాస్ వేసాం, రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఏమో టమాటీ సాస్ కూడా వేసుకోవాలండి, ఒక స్పూన్ టమాటీ సాస్ వేసుకొని కొంచెం బాగా కలపండి, అటు ఇటు కలపండి, బాగా మిక్స్ అవుతుందన్నమాట, అన్నీ బాగా పడుతుంది అన్నమాట దీనికి. తర్వాత మనం ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా పకోడీలాగా, అవి వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేయండి. అటు ఇటు బాగా ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోండి. మనం ఫస్ట్ వేయలేదు కరివేపాకు, ఇప్పుడు మధ్యలో వేసామన్నమాట. కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది మా టేస్ట్, అందుకని ఆ మధ్యలో వేసాము. వేసి అటు ఇటు కలిపి ఫ్రై చేయండి బాగా. ఫ్రై చేసిన తర్వాత ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి. కొత్తిమీర వేసుకోవాలన్నమాట, ఇందాక కట్ చేసి చూపించాను కదా. తర్వాత పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర పుదీనా, తులసి ఆకులు కూడా వేసుకోవాలండి. అది కూడా స్పెషల్గా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది మరి తులసి ఆకులు. కొత్తిమీర పుదీనా తులసి ఆకులు అది కూడా కట్ చేసి వేసుకోవాలన్నమాట, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. ఇక మన చికెన్ మంచూరియా ఒక క్యాప్ పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ ఉంచండి, బాగా ఫ్రై అయిపోద్ది అన్నమాట. లిడ్ తీసి ఇప్పుడు కలపండి అటు ఇటు, బాగా పడుతుంది అన్నమాట ఈ సాసులు మసాలా అంతా బాగా పడుతుంది. ఇక్కడ రెడీ అయిపోయింది, ఒక బౌల్లో తీసుకుందామండి. వేడివేడిగా చికెన్ మంచూరియా అండి, చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఇంత మంచిగా ఇంట్లో వెరైటీ వెరైటీ చికెన్ మంచూరియా అండి చేసుకు. ఇంకా బయట ఎందుకు తినాలండి, ఇంట్లోనే చక్కగా చేసుకుని తినచ్చు కదా. మీరు కూడా ప్రిపేర్ చేయండి, లైక్ చేయండి, ఎలా ఉందన్న కామెంట్లో పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.